Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan lo yenta piriketana munda Janasena adineta Pawan Kalyanku vache ennikalalo kuda gelupu paina namakam leda నాగబాబు తాజా వ్యాఖ్యలు చూస్తూ ఉంటే అందరికీ ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కర్నూలులో మీడియాతో నాగబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేస్తారనే విషయం సస్పెన్స్ అన్నారు. పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ఇప్పుడే బయటపెట్టేది లేదని చెప్పారు. దీంతో పోటీ చేయాలంటేనే పవన్ భయపడుతున్నారా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై సస్పెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ఉన్నట్లే చంద్రబాబు నాయుడుకు కుప్పం ఉంది. అలాగే నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేయబోతున్నారు. సీనియర్లు లేదా ప్రముఖులందరికీ ఖచ్చితమైన నియోజకవర్గం అనేది ఒకటి ఉంది. గెలుపోటములతో సంబంధం లేకుండా అందరూ తమ నియోజకవర్గాల నుండే పోటీ చేస్తారు. కానీ అసలు నియోజకవర్గమే లేని పార్టీ అధినేత ఎవరైనా ఉన్నారంటే అది పవన్ మాత్రమే. పోయిన ఎన్నికలలో భీమవరం గాజువాక నియోజకవర్గాలలో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు. అప్పటి నుండి పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలంటూ పెద్ద లిస్టే చక్కర్లు కొడుతోంది. మీడియా సోషల్ మీడియా ప్రకారం తిరుపతి, కాకినాడ రూరల్, పిఠాపురం, విశాఖ ఉత్తరం, భీమిలి, భీమవరం, గాజువాక నియోజకవర్గాలు ప్రచారంలో ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకెన్ని నియోజకవర్గాల పేర్లు బయటకు వస్తాయో తెలియదు. పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని పవన్ బయటపెట్టనంత వరకు ఇలాంటి ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. అసలు తాను ఫలానా నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నానని చెప్పడానికి పవన్ ఎందుకు వెనకాడుతున్నారనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. నియోజకవర్గాన్ని ఇప్పుడే ప్రకటిస్తే తనను ఓడించేందుకు వైసీపీ ముందుగానే ప్లాన్ వేసుకుంటుందని పవన్ భయపడుతున్నారా? తనను ఓడించడానికి జగన్ ఎలాగైనా ప్లాన్ చేస్తాడన్న విషయాన్ని పవన్ మర్చిపోయారు. ఎందుకంటే తాను ఎక్కడ నుండి పోటీ చేయబోయేది పవన్ కనీసం నెల రోజుల ముందన్న ప్రకటించాల్సి ఉంటుంది. పవన్ను ఓడించేందుకు జగన్ ప్లాన్ చేయడానికి ఆ సమయం సరిపోతుంది. కనీసం నామినేషన్ వేసే ముందైనా ప్రకటించాల్సిందే కదా, అప్పుడైనా జగన్ ప్రయత్నిస్తారు కదా. ఏంటో పవన్ మరీ ఎంత పిరికి వ్యక్తి అనుకోలేదు.